లాక్కోవాలని చూస్తుంటే మాజీ పిసిసి అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి తీసుకోవటానికి బీఆర్ఎస్ లోకి లాక్కోవటానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందా ఆపరేషన్ మొదలు పెట్టిందంటే అవే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఉత్తమ్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారు ఉత్తమ్ ని లోకి తీసుకోవటానికి కేసీఆర్ ప్రణాళికను రచించారు బీఆర్ఎస్ ప్లాన్స్ ని రచిస్తుంది బీఆర్ఎస్ కు చెందిన నేతలతో ఉత్తం టచ్ లో ఉన్నారు అని తెలుస్తుంది ఒక్కసారి దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం మా ప్రతినిధి సైదాబాబుతో మాట్లాడదాం సైదాబాబు ఇప్పటికే కాంగ్రెస్ చేరికలను పెంచుకొని మరింత బలపడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ కి కాంగ్రెస్ నుంచి మరింత మంది నేతలను తమ పార్టీలో చేర్చుకోవడానికి బీఆర్ఎస్ కూడా ఆపరేషన్ మొదలు పెట్టేసింది వ్యూహాన్ని రచిస్తుంది మొదటిగా ఉత్తంతో స్టార్ట్ కాబోతోందనే వార్తలు వస్తున్నాయి ఎందుకు ఉత్తం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఎందుకు ఉత్తం బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉంటున్నారు ఎస్ రోహిత్ మన దగ్గర చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది ఏదైతే టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కబోతున్నారనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ఉంది ఇది గత మూడు నెలల నుంచి ఒక ఆపరేషన్ జరుగుతూ ఉంది ఏదైతే కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుకు కళ్ళం వేసేందుకు ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారు దాంట్లో మొదటి వికెట్ని కొట్టబోతా ఉన్నారు అది కూడా నల్గొండ ఎంపీగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీలో తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తోంది ఈ ఆపరేషన్ సంబంధించి దాదాపు ఒక మూడు నెలల నుంచి తెలంగాణలో కీలక కీలకంగా ఉన్నటువంటి ఈ మంత్రి ఒక మంత్రి ఉత్తంతో మాట్లాడడం జరిగింది తరువాత ఏదైతే ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర గాయత్రి రవి అంటారు గ్రానైట్స్ రవి అంటారు వద్దిరాజు రవిచంద్రకి బాధ్యతల పేపింది వద్దిరాజు రవిచంద్ర దాదాపు మూడు సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డితో బయట భేటీ అయ్యారు ఫామ్ హౌస్లో కలుసుకున్నారు ఇద్దరి మధ్య టాక్స్ జరిగాయి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా చాలా అసంతృప్తులు ఉన్నాయి ఇటు రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు ఇటీవల కాలంలో పొంగులేటి జూపల్లితో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి చేరికలు విషయాన్ని కూడా ఉత్తమాన నాకు చెప్పలేదు అట్ ది సేమ్ టైం ఎవరైతే ఉత్తమ్ భార్య పద్మావతి ఉన్నారో కోదాడలో కోదాడకు సంబంధించి పద్మావతి ఉన్నప్పటికీ కూడా అక్కడ శశిధర్ రెడ్డిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇలా అనేక అసంతృప్తులు ఆయన మధ్య ఉన్నాయి ఈ నేపథ్యంలో నాకు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది గత మూడు రోజుల క్రితం హుజూర్ నగర్లో ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి చాలా దగ్గర సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఆయన మాట్లాడారు నేను టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో చేరాలనే ఒక నిర్ణయానికి వచ్చాను ప్రస్తుతం ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ కాబట్టి తాను వెళ్ళాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చాను దానికి గల కారణాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేశారు మిగిలినటువంటి ఎవరైతే ఉత్తమ టీం ఉన్నారో వాళ్ళందరూ మద్దతు కూడా కోరినటువంటి పరిస్థితుంది ఈరోజు సాయంత్రం కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం ఉంది ఏదైతే హుజూర్ నగర్కి సంబంధించినటువంటి చాలా దగ్గర వ్యక్తులు వాళ్ళంతా కూడా హైదరాబాద్కు వస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఒక కీలకమైనటువంటి భేటీ ఉంది పొంగిలేటి జూపల్లి ఏదైతే కాంగ్రెస్ జాయినింగ్స్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ ఉంటుంది ఇది మొదటి వికెట్ కిందనే మనం చూడాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ ఒక స్థాయి ఉన్నటువంటి లీడర్స్ని తీసుకోవాలనుకుంటున్నారు అందులో తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్షుడి హోదాలో పనిచేశారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీలో తీసుకోబోతున్నారు అయితే దీనికి కొన్ని కండిషన్స్ వీళ్ళిద్దరి మధ్య వద్దిరాజు రవిచంద్ర అదేవిధంగా ఉత్తమ మధ్య కొన్ని కండిషన్స్ కొన్ని చర్చలు జరిగాయి ఒకటి తాను మంత్రివర్గంలోకి తనను ఇప్పుడు తీసుకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి వస్తాను ఆ విషయాన్ని ముఖ్యమంత్రితో నాకు స్పష్టత ఇవ్వాలనేది మొదటి కండిషన్ ఇటు బీఆర్ఎస్ నుంచి ఒక ఆఫర్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో మీకు రెండు టికెట్లు ఇస్తాం మీతో పాటు మీ భార్యకు కోదాడ నుంచి పద్మావతి కంటెస్ట్ చేయడానికి హుజూర్ నగర్ నుంచి మీరు కంటెస్ట్ చేయండి వచ్చే క్యాబినెట్లో కీలకమైనటువంటి పోర్టుపోలే ఇస్తామనేటువంటిది ఒక సమాచారం అయితే తాను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశాను ప్రస్తుతం ఎంపీగా ఉన్నాను తను రావాలి అని అంటే స్పెసిఫిక్గా నాకు ఏంటి అనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం స్పష్టమైనటువంటి హామీ కావాలి కాబట్టి తాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అని అంటే నాకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే క్యాబినెట్లోకి తీసుకుంటాను అనేటువంటి హామీ కావాలి ప్రస్తుతం ఏదైతే ఈటెల రాజేందర్ బయటికి వెళ్ళిన తర్వాత తెలంగాణ క్యాబినెట్లో ఒక వేకెన్సీ ఉంది ఒక పోస్ట్ని భర్తీ చేయడానికి మంత్రి మంత్రిగా తీసుకోవడానికి స్పేస్ ఉంది ఆ స్పేస్ని భర్తీ చేయాలనేటువంటి దాని మధ్య ఇప్పటికి చర్చలు జరిగాయి దాదాపుగా ముఖ్యమంత్రి అయితే చాలా సానుకూలంగా ఉన్నారు రెండు టికెట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పారు బట్ క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదా ఎన్నికలకు సంబంధించి కేవలం మూడు నెలలు ఉన్నప్పటికీ తీసుకుంటారా లేదా అనేటువంటి చర్చలు జరుగుతుంటే తాను మంత్రిగా ఉంటే జిల్లాలో కొంత రాజకీయ అంటే వచ్చి ఎలక్షన్స్ని గట్టిగా ఎదుర్కోగలుగుతాను తనకంటూ కేడర్ విశ్వాసంతో తన వైపు నడుస్తారు ఇప్పటికే కాంగ్రెస్ చేరికలను పెంచుకొని మరింత బలపడాలని చూస్తుంటే బీఆర్ఎస్ ఆపరేషన్ మొదలుపెట్టింది కాంగ్రెస్ నుంచే వికెట్స్ను లోకి తీసుకోవాలి కాంగ్రెస్కే కాంగ్రెస్ నుంచే నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవాలి అని అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పారు తను పార్టీ కోసం అవసరం అయితే పది మెట్లు దిగుతాను అని ఇప్పటికి ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తి నేతల దగ్గరికి వెళ్తున్నారు ఇతర పార్టీలో ఉన్న బయటకు వచ్చిన నేతల దగ్గరికి వెళ్ళి మొన్న కోమటిరెడ్డి దగ్గరికి కూడా వెళ్ళి తీసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి జూపల్లి నివాసానికి వచ్చారు మరి ఇప్పుడు ఇలాంటి పరిణామాలను సరిదిద్దడానికి స్వయంగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కొన్ని మెట్లు దిగడానికి ఏమన్నా అవకాశం ఉందా కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ సైడ్ నుంచి రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి తనను సోషల్ మీడియాలో ఏదైతే సునీల్ కనుగోలుకు సంబంధించి తనను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేయడానికి ప్రధానంగా సునీల్ పాత్ర ఉంది అనేది ఒక కంప్లైంట్ తర్వాత ఒక ఏఐసిసికి ఒక లేఖ రాశారు లేఖలో క్లియర్గా ఏదైతే రేవంత్ రెడ్డి తనను చాలా అంటే పార్టీలో తనను తక్కువగా చూస్తున్నాడు అనేది దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఎట్ ది సేమ్ టైం ఈ సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి విషయంలోనూ రాహుల్ గాంధీతో గతంలో మాట్లాడినప్పుడు అక్కడ కొంత గ్యాప్ ఏర్పడింది పార్టీలు ఇంటర్నల్ విషయాలు ఎందుకు వస్తున్నాయి తర్వాత ఏదైతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఆయన చెప్పిన ప్రకారం అంటే అధిష్టానం నమ్మి రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది కాబట్టి అందరూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సూచన మేరకు కలిసి పనిచేసుకోవాల్సిందే అనేటువంటి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక కాంగ్రెస్లో నేను పొసగలేను ఇక్కడ రేవంత్తో గ్యాప్ ఉంది అట్ ది సేమ్ టైం యుఎస్ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బాగా దగ్గరయ్యారు ఈ నేపథ్యంలో కొంత బాగా గ్యాప్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకి అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానానికి మధ్య గ్యాప్ అయితే వచ్చిన మాట వాస్తవం అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీతో కూడా కొంత గతంలో ఈ సునీల్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు కొంత గట్టిగా సమాధానం చెప్పడం అనేది కూడా అధిష్టానం నోటీస్లో ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే నేను ఒక పీసీసీ టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ కూడా నా టికెట్ అనేది నాకు గ్యారంటీ లేని పరిస్థితి లేదంటే నా భార్యకు టికెట్ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారా ఇటువంటి అనేక అంశాలని తనతో కూర్చున్నటువంటి దగ్గర మిత్రులతో పంచుకున్నాడు వాళ్ళంతా కూడా చాలా చాలా దగ్గర మిత్రులు ఆయనతో పాటు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్న వాళ్ళే వాళ్ళందరితో ఇదే విషయాన్ని షేర్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ఆలోచన చూసే చూపు అనేది చాలా స్పష్టంగా ఉంది ఒక కాంగ్రెస్కి సంబంధించినటువంటి జాయినింగ్స్ విషయంలో కావచ్చు కొంత హైప్ క్రియేట్ అయింది కాంగ్రెస్ ఏదో జరగబోతో ఉంది నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని చెక్ పెట్టాలి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద తలకాయల ముందు పార్టీలోకి తీసుకురావాలని భావించారు అందులో భాగంగానే ఫస్ట్ వికెట్ని ఉత్తమ్ను కొట్టబోతూ ఉన్నారు ఉత్తమ్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఆప్షన్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను రెండు టికెట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది కానీ నేను టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఎంపీగా ఉన్నాను కాబట్టి ఏదైతే ఈటల రాజేందర్ ప్లేస్లో ఉన్నటువంటి క్యాబినెట్లు తీసుకోవడానికి భర్తీ ఏదైతే ఆ ప్లేస్ ఉందో దాన్ని అకామిడేట్ చేయాలని కోరుతున్నారు దాని ద్వారా రేపు ఎలక్షన్స్ని నేను గట్టిగా ఎదుర్కోగలుగుతాను నా కేడర్కు కొంత ఉత్సాహం వస్తుంది రెండు నియోజకవర్గాలని కాకుండా నేను మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలు కావచ్చు ఓవరాల్గా తిరిగి గట్టి గట్టిగా ప్రయ ప్రచారం చేస్తాను అట్ ది సేమ్ టైం తనతో పాటు గతంలో దగ్గరగా ఉన్నటువంటి మిత్రులను డీల్ చేసే విషయంలో అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పేసి అని మాట్లాడినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే దాదాపు చర్చలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి ఇప్పుడు ఫైనల్గా కేవలం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఒకటే ఉంది లో తీసుకోవాలా లేదా లేదంటే కన్విన్స్ చేసి రెండు టికెట్లు ఇచ్చి ఒప్పించిన తర్వాత వచ్చే క్యాబినెట్లో అవకాశం కల్పిస్తాను కన్విన్స్ చేస్తాను